नमस्ते ग्रीन प्ले प्रेजेंट्स बिजनेस वीकेंड को स्वागत। अपकमिंग मेगा पब्लिक इश्यू एलआईसी इच्छे जोस तो प्राइमरी मार्केट लो भारीगा निधुलु समीकरिंचडानिकी पलु कंपनीलु सिद्धमवुतुन्नायि। इप्पटिके सेबी नुंची अनुमति लभिंचिनप्पटिकी वोलटालिटी मार्केट लो रिस्क तीसुकोवडं एंदुकनि भाविंचिन पलु कंपनीलु ప్రస్తుతం ఐపీఓ మార్కెట్లో అడుగుపెట్టేందుకు ఉత్సాహం చూపుతున్నాయి. ఇక లార్జ్ ఐపీఓలు మాత్రం బెటర్ ఆపర్చునిటీస్ కోసం వెయిట్ చేస్తున్నాయి. గతేడాది రికార్డ్ క్రియేట్ చేసిన ఐపీఓ మార్కెట్ గత కొంతకాలం నుంచి శాంతించింది. ఎల్ఐసి ఇచ్చే బూస్టింగ్తో దేశీయ మార్కెట్లో మళ్లీ ఐపీఓల వరద కొనసాగుతోంది. వచ్చే నెల చివరి నాటికి 10 కి పైగా కంపెనీలు పబ్లిక్ ఇష్యూ ద్వారా నిధులను సేకరించేందుకు సన్నాహాలు చేస్తున్నాయి. ఇప్పటికే ఐపీఓకు వచ్చేందుకు ఆయా కంపెనీలకు క్యాపిటల్ మార్కెట్ రెగ్యులేటర్ సెబీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వొలటాలిటీ మార్కెట్లో రిస్క్ తీసుకునేందుకు భయపడిన పలు కంపెనీలు ఎల్ఐసి జోష్లో పండగ చేసుకునేందుకు రెడీ అవుతున్నాయి. గత త్రైమాసికంలో పబ్లిక్ ఇష్యూకు రావాల్సిన పలు కంపెనీలు ఈ త్రైమాసికం ముగిసేలోపు నిధుల సమీకరణ చేపట్టాలని నిర్ణయించాయి. వెయిట్ అండ్ వాచ్ మోడ్లో మార్కెట్ను క్షుణ్ణంగా పరిశీలిస్తున్న పలు కంపెనీలు ప్రస్తుతం ఐపీఓకు వచ్చేందుకు సరైన సమయమని భావిస్తున్నాయి. ఐపీఓకు వచ్చేందుకు సెబీ నుంచి ఇప్పటికే 46 కంపెనీలు అప్రూవల్స్ సంపాదించాయని ప్రైమరీ మార్కెట్ యాక్టివిటీ ట్రాకర్ ప్రైమ్ డేటాబేస్ ద్వారా తెలుస్తోంది. త్వరలోనే పబ్లిక్ ఇష్యూకు రానున్న డెలివరీ 7460 కోట్ల రూపాయల నిధులను సమీకరించాలని భావిస్తోంది. ఆఫర్ ఫర్ సేల్ పద్ధతిలో రుచి సోయా 4300 కోట్లను, ఎంక్యూర్డ్ ఫార్మా 4000 కోట్లను, గో ఎయిర్లైన్స్ 3600 కోట్లను, ఫైవ్ స్టార్ బిజినెస్ 2752 కోట్లను, జెమినీ ఈడబుల్స్ అండ్ ఫ్యాట్స్ 2500 కోట్ల రూపాయల నిధులను సమీకరించుకునేందుకు ఐపీఓకు వచ్చేందుకు రెడీ అవుతున్నాయి. ఇక పరదీప్ ప్రాస్పెక్ట్స్ 2200 కోట్లు, ఇండియా వన్ పేమెంట్స్ 2000 కోట్లు, గ్లోబల్ హెల్త్ 2000 కోట్లు, వన్ మెబిక్విక్ 1900 కోట్ల రూపాయల నిధులను సమీకరించేందుకు త్వరలోనే ఐపీఓకు వచ్చేందుకు సిద్ధమవుతున్నాయి. ఇక ఈ ఆర్థిక సంవత్సరంలో స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయిన 51 కంపెనీల్లో 18 కంపెనీలు ఆఫర్ ప్రైస్ కంటే 5% నుంచి 60% దిగువన ట్రేడ్ అవుతున్నాయి. గత నెల రోజుల్లో బెంచ్ మార్క్ ఇండెక్స్ నిఫ్టీ 5% పైగా నష్టపోగా, ఇటీవలే స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయిన కార్ ట్రేడ్, పేటీఎం, ఫినో పేమెంట్స్ బ్యాంక్, విండ్లాస్ బయోటెక్లు ఇష్యూ ప్రైస్ కంటే 40% దిగువన కొనసాగుతున్నాయి. ఏదేమైనా పబ్లిక్ ఇష్యూకు వచ్చేందుకు బెటర్ ఆపర్చునిటీస్ పరిశీలించే పలు కంపెనీలు ఎల్ఐసి ఇచ్చే జోష్తో ఐపీఓ మార్కెట్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నాయి. రష్యా ఉక్రెయిన్ వార్ ఎఫెక్ట్ భారత్కు గుదిబండగా మారే అవకాశాలున్నాయి. దేశీయంగా కొన్ని వస్తువుల ధరలు చుక్కలంటే ఛాన్స్ ఉంది. ఉద్రిక్తతలు మరికొంతకాలం కొనసాగితే సన్ఫ్లవర్ ఆయిల్తో పాటు పలు ఉత్పత్తుల ధరలు భారీగా పెరిగే అవకాశం ఉందనే టాక్ వినిపిస్తోంది. కోవిడ్ ఎఫెక్ట్ నుంచి ఆర్థిక వ్యవస్థ క్రమక్రమంగా కోలుకుంటూ ఉండగా, తాజాగా యుద్ధ వాతావరణం ప్రపంచ దేశాలను మళ్లీ తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల ద్రవ్యోల్బణం రేట్లు అదుపు తప్పే ప్రమాదం ఉందని ఆర్థికవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే పలు దేశాల్లో ఆర్థిక పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయని, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ పునరుద్ధరణపై ఇది తీవ్ర ప్రభావం చూపుతుందని ఆర్థికవేత్తలు అభిప్రాయపడుతున్నారు. ఇక వార్ ఎఫెక్ట్తో భారత్లో కొన్ని వస్తువుల ధరలు ప్రియం కానుండగా, మరికొన్ని ఉత్పత్తుల ఎగుమతులకు ఆశగా తప్పేలా కనిపించడం లేదు. సేఫ్ ఇన్వెస్ట్మెంట్గా భావించే బంగారంపై పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టేందుకు ఇన్వెస్టర్లు ఆసక్తి చూపిస్తున్నారు. దీంతో ఒక దశలో ఔన్స్ బంగారం ధర $1950 సమీపానికి వచ్చింది.
ఉక్రెయిన్ పై రష్యా అటాక్స్ తో ఈ ఏడాదిలోనే తొలిసారిగా బంగారం ధర ఇంతలా పెరగడం ఇదే తొలిసారి. ఉక్రెయిన్ పై రష్యా మిలిటరీ ఆపరేషన్ ప్రారంభించిన తర్వాత ప్రపంచవ్యాప్తంగా పరిణామాలు వేగంగా మారుతున్నాయి. తాజాగా చమురు ధరలు 7 సంవత్సరాల తర్వాత తొలిసారిగా సెంచరీ మార్కును క్రాస్ చేశాయి. యుద్ధానికి సంబంధించిన పుతిన్ ప్రకటన తర్వాత బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ $100లను అధిగమించింది. బ్రెంట్ చివరిసారిగా సెప్టెంబర్ 2014 లో $100ల మార్కును దాటింది. ఇక నిత్యావసరాల విషయానికి వస్తే దేశీయంగా సన్ ఫ్లవర్ నూనె ధరలు భారీగా పెరిగే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. ఎందుకంటే మనం దిగుమతి చేసుకునే సన్ ఫ్లవర్ ఆయిల్ లో ఉక్రెయిన్ వాటా 70% కాగా రష్యా వాటా 20% గా ఉంది. మరో 10% సన్ ఫ్లవర్ ఆయిల్ ను అర్జెంటీనా నుంచి దిగుమతి చేసుకుంటున్నాం. ఫిబ్రవరిలో ఉక్రెయిన్ నుంచి సరఫరా ఆగిపోవడంతో రాబోయే కాలంలో సన్ ఫ్లవర్ ఆయిల్ ధరలు భారీగా పెరిగే అవకాశాలు ఉన్నాయి. ప్రపంచానికి అత్యధికంగా గోధుమలను ఎగుమతి చేసే దేశాల్లో రష్యా టాప్ పొజిషన్ లో ఉండగా ఉక్రెయిన్ 4వ స్థానంలో ఉంది. గోధుమలను అత్యధికంగా మన దేశం ఈ దేశాల నుంచి భారీగా దిగుమతి చేసుకుంటోంది. ఉద్రిక్తతలతో వీటి సరఫరా స్తంభిస్తే గోధుమల రేట్లు భారీగా పెరిగే అవకాశం ఉంది. ఇక ముడి పదార్థాల విషయానికి వస్తే మొబైల్ ఫోన్ల తయారీలో వినియోగించే పలాడియంను రష్యా నుంచి భారత్ దిగుమతి చేసుకుంటోంది. ఎగుమతుల విషయానికి వస్తే మన దేశం నుంచి దాదాపు 18% టీ పొడి రష్యాకు వెళుతోంది. తాజా పరిణామాల నేపథ్యంలో టీ పొడి ఎగుమతి కొంతమేర తగ్గే అవకాశం ఉంది. రష్యా ఉక్రెయిన్ టెన్షన్స్ తో మిగతా సెక్టార్ల సంగతి ఎలా ఉన్నా ఫార్మా రంగం మాత్రం కుదేలవుతోంది. ఈ పరిణామాలు ఎటు దారితీస్తాయనేది ఎవరూ చెప్పలేని స్థితి. గత 2 ఏళ్లుగా జోరు మీదున్న ఫార్మా రంగం ఇంతలా ఎందుకు పతనమవుతోంది? ఈ రంగంపై ప్రభావం చూపిస్తున్న అంశాలేంటి? తెలుసుకోవాలంటే వాచ్ ది స్టోరీ. రష్యా, ఉక్రెయిన్, ఉజ్బెకిస్తాన్ వంటి దేశాలు మన దేశం నుంచి ఫార్మా ఉత్పత్తులు దిగుమతి చేసుకుంటున్న టాప్ 30 దేశాల్లో ఉన్నాయి. ఉక్రెయిన్కు మన ఇండియన్ ఫార్మా కంపెనీలు భారీగా ఉత్పత్తులను ఎగుమతి చేసుకున్నాయి. ప్రస్తుత సంక్షోభాన్ని ఫార్మాస్యూటికల్ ఎక్స్పోర్ట్స్ ప్రమోషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా పరిస్థితులను లోతుగా గమనిస్తోంది. యుద్ధం తీవ్రతపై లెక్కలేస్తోంది. తెలుగు రాష్ట్రాల్లోని ఫార్మా కంపెనీలకు 8 ఏళ్లుగా అతిపెద్ద మార్కెట్గా ఉన్నాయి రష్యా, ఉక్రెయిన్ దేశాలు. సోవియట్ యూనియన్గా ఆ దేశాలు కలిసి ఉన్న కాలం నుంచి ఫార్మా ఉత్పత్తులను ఆ దేశాలకు ఎగుమతి చేస్తున్నాయి కంపెనీలు. 2020-21లో అంతకుముందు సంవత్సరం కంటే ఫార్మా ఎగుమతులు ఉక్రెయిన్కు 43.87% పెరిగాయి. గతేడాది భారతదేశం నుంచి 181.56 మిలియన్ డాలర్ల ఔషధాలు ఈ దేశానికి ఎగుమతయ్యాయి. కామన్వెల్త్ ఆఫ్ ఇండిపెండెంట్ స్టేట్స్కు ఎగుమతులు దాదాపు 30% వరకు పెరిగాయి. 905 మిలియన్ డాలర్ల నుంచి గతేడాది 1.17 బిలియన్ డాలర్లకు పెరిగాయి. ముఖ్యంగా రష్యా మన ఫార్మాకు అతిపెద్ద దిగుమతిదారుగా ఉంది. ప్రస్తుతం ఆయా ప్రాంతాల్లో నెలకొన్న పరిస్థితులు కేవలం ఈ 2 దేశాలకు పరిమితం కాదు. చుట్టుపక్కల ఉన్న యూరప్ దేశాలకు కూడా ప్రభావం పడుతుంది. ముఖ్యంగా లాజిస్టిక్ వ్యాపారం, సరఫరా వ్యవస్థ దెబ్బతినే అవకాశం ఉంది. సిమెంట్ ధరలకు మళ్లీ రెక్కలు రానున్నాయి. పెరిగిన ఇన్పుట్ కాస్ట్ తో బస్తా సిమెంట్ ధర 30 నుంచి 50 రూపాయలకు పెంచేందుకు కంపెనీలు సిద్ధమవుతున్నాయి. ధరలు ఒకేసారి పెంచితే డిమాండ్ పడిపోయే ప్రమాదం ఉండటంతో పలు విడతల్లో ధరల పెంపునకు సిమెంట్ కంపెనీలు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాయి. థర్డ్ వేవ్ నుంచి దేశం ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. అన్ని రంగాలతో పాటు నిర్మాణ రంగం కూడా వేగం పుంజుకుంటోంది. ఇండివిజువల్ హౌజెస్ తో పాటు పలు రియాలిటీ సంస్థలు భారీ ప్రాజెక్టులను ప్రారంభించడంతో ప్రస్తుతం డిమాండ్ భారీగా పెరిగింది. నవంబర్, డిసెంబర్ నెలల్లో రియాలిటీ రంగం డీలా పడటంతో పలు కంపెనీలు బస్తా సిమెంట్ ధరను 50 నుంచి 70 రూపాయలకు తగ్గించాయి. ప్రస్తుతం నిర్మాణాలు జోరందుకోవడంతో ధరలు మళ్లీ పెంచేందుకు రెడీ అవుతున్నాయి సిమెంట్ కంపెనీలు. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో బ్రాండ్ను బట్టి 50 కిలోల సిమెంట్ బస్తా 300 రూపాయల నుంచి 360 రూపాయలు పలుకుతోంది. కంపెనీలు ధరలను పెంచేందుకు
సిద్దమవుతుండడంతో త్వరలో బస్తా సిమెంట్ ధర 400 రూపాయలను అధిగమించే అవకాశాలు కనిపిస్తున్నాయి. సిమెంట్ ఉత్పత్తిలో సున్నపురాయితో పాటు బొగ్గుది ప్రధాన పాత్ర. ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లో బొగ్గు ధర భారీగా పెరిగింది. గత ఏడాది ఇదే సమయంలో టన్ను బొగ్గు ధర 7000 రూపాయలుగా ఉంది. ప్రస్తుతం టన్ను బొగ్గు ధర 16000 నుంచి 17000 రూపాయలు పలుకుతోంది. దీనికి తోడు ప్రధాన ముడి పదార్థాలు, రవాణా వంటి ఖర్చులు 30 నుంచి 40% వరకు పెరిగాయి. దీంతో ధరలు పెంచక తప్పలేదని సిమెంట్ కంపెనీలు అంటున్నాయి. ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధరల సెగలు కక్కుతోంది. దీంతో సిమెంట్ కంపెనీల ఇంధన వ్యయాలతో పాటు రవాణా ఖర్చులు మరింత పెరుగుతాయి. ఈ భారం తట్టుకునేందుకు మార్చిలో మరో విడత ధరలు పెంచక తప్పకపోవచ్చని ఇండస్ట్రీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అయితే ధరలు ఒక స్థాయికి మించి పెరిగితే డిమాండ్ పడిపోయే ప్రమాదం ఉందని కంపెనీలు భయపడుతున్నాయి. గత ఏడాది ఇదే సమయంలో సిమెంట్ ధర తక్కువగానే ఉందని, పెరుగుతున్న ఇన్పుట్ కాస్ట్తో ప్రస్తుతం ధరలను పెంచక తప్పడం లేదని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. తాజా పెరుగుదలతో తమకు ఓనగూడే లాభం కూడా పెద్దగా లేదని తెలిపాయి. మార్కెట్ పరిస్థితి పూర్తిగా బేరేజ్ వేసుకున్న తరువాతే ధరల పెంపుదలపై నిర్ణయం తీసుకోనున్నట్లు సిమెంట్ కంపెనీలు చెబుతున్నాయి. గ్రీన్ ప్లై ప్రజెంట్స్ బిజినెస్ వీకెండ్ లో ఇప్పుడు బ్రేక్ తీసుకుందాం.